हाय एवरीवन, वेलकम टू अवर चैनल। ई रोज रेसिपी अप्पटिकप्पुडु 10 నిమిషాల్లో చేసుకునే మంచి టేస్టీగా ఉండే పొంగనాలు మరియు అందులోకి చట్నీ। సింపుల్ అండ్ టేస్టీ పొంగనాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం। ఇప్పుడు గిన్నెలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి, 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి, 1/2 కప్పు నీళ్ళు వేసుకొని రవ్వని బాగా కలుపుకోవాలి। నీళ్ళు తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు। నేను మొత్తం 1/2 కప్పు నీళ్ళు వేసుకున్నానండి। రవ్వ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, చూడండి ఇలా ఉండాలి। ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి। ఇప్పుడు pan పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని శనగపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి। సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి, 1 క్యారెట్, 1 క్యాప్సికం, 1 ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, ఇంచు సన్నగా తరిగిన అల్లం, ఇవన్నీ వేసుకోవాలి। చూడండి ఇవి కొంచెం ఉడికించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి। వీటిని ఐ ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి, 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి। వీటిని ఎక్కువ సేపు ఉడికించుకోకూడదు, చూడండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది। మనం నానబెట్టుకున్న రవ్వ తీసుకోవాలి। ఇప్పుడు ఉడికించుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి, ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి। చూడండి ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు పొంగనాల pan పెట్టుకొని కొద్ది కొద్దిగా నూనె వేసుకోవాలి। నూనె వేడైన తర్వాత స్పూన్ తో పిండిని వేసుకోవాలి, మూత పెట్టుకొని 10 నిమిషాలు కాలనివ్వాలి। చూడండి ఇలా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కాలనివ్వాలి। ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకోవాలి। పొంగనాలు రెడీ అయిపోయాయండి। ఇప్పుడు పొంగనాల్లోకి చట్నీ చూద్దామండి। మిక్సీ జార్ లో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్ల వేయించుకున్న పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకోవాలి, 3 పచ్చిమిర్చి వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి। ఇందులో నీళ్ళు వేసుకొని చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలండి। పొంగనాల్లోకి చట్నీ రెడీ అయిపోయింది। ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి। ఈ పొంగనాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి, చూసారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।